హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాన్ మేడ్ మద్రా. ఈరోజు సరికొత్త టాపిక్ తో వచ్చేసాం. ఈ వారం డేంజర్ జోన్ లో ఆ కంటెస్టెంట్ బ్యాగ్ సర్దాల్సిందే. వాళ్ళెవరో ఊహించారా? బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 జోరుగా సాగుతుంది. ఉల్టా పుల్టా సీజన్ లో బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్లు కిస్తున్నాయి. ఇప్పటికే 2 వారాలు గడిచాయి. కిరణ్ రాథోడ్, షకీలా ఎలిమినేట్ అయ్యారు. 3వ వారం ఓటింగ్ పోల్స్ లో ఉంది. గౌతమ్ కృష్ణ, శుభశ్రీ రాయగురు, రతికా రోజ్, దామిని, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, అమర్దీప్, ఈ 7 ఈ వారం నామినేషన్ లో ఉన్నారు. నటుడు డాక్టర్ గౌతమ్ కృష్ణ తొలుత డేంజర్ జోన్ లో ఉంటాడని అందరూ భావించారు. అయితే గౌతమ్ ఈ మధ్య వాయిస్ పెంచాడు. లాస్ట్ ఎపిసోడ్ లో శోభా సెట్తో భారీ డైలాగ్ వార్ నడిచింది. ఇప్పుడు మనోడు కొంత అగ్రెసివ్ అవుతున్నాడు, సో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. దీంతో దామిని డేంజర్ జోన్ లోకి వెళ్ళింది. అమర్దీప్ చౌదరి టాప్ ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు. ఆ తర్వాతి ప్లేస్ లో ప్రిన్స్ యావర్ మంచి ఓట్లు సాధించాడు. అతనికి సంపతి కూడా పెరిగింది. తెలుగు రాకపోయినా తెలుగు జనాల కోసం తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఇక ప్రియాంక 3rd ప్లేస్ లో ఉండగా గౌతమ్ కృష్ణ 4వ స్థానంలో ఉన్నాడు. రతిక 5వ స్థానంలో ఉంటే శుభశ్రీ 6వ స్థానానికి పరిమితమైంది. దామిని స్వల్ప ఓట్లతో అందరికంటే లీస్ట్ లో ఉంది. సో ఈ ఓటింగ్ కనుక అలాగే కంటిన్యూ అయితే 3వ వారంలో దామిని ఇంటి బాట పట్టక తప్పదు. అమర్దీప్కి ఎందుకంత ఓటింగ్ అంటారు? నిజానికి అమర్దీప్ పెద్దగా గేమ్ ఆడిన దాఖలాలు కూడా లేవు, వాదనలు కూడా పెద్దగా లేవు, పాయింట్ మాట్లాడలేదు. అయినా టాప్ ఓటింగ్ ఉంది. అందుకు కారణం సీరియల్ బ్యాచ్ సపోర్ట్. అవును, అతడికి సీరియల్ బ్యాచ్ సపోర్ట్ అంత గట్టిగా ఉండడం వల్ల ప్రమోట్ చేస్తున్నారు బయట. గట్టిగానే పిఆర్ టీమ్ ని సెటప్ చేసుకుని వెళ్ళాడని బయట టాక్ నడుస్తుంది. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.